నమస్కారం ఎస్కే వన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. మనసున్న మహారాజు దిలీప్ కుమార్ అన్న 330 మంది పేదవారికి నిత్యావసర వస్తువులు పంపిణీ. మీ ఆశీర్వాదాలే వల్లే నేనింత వాడినయ్యాను. అంతా మీ చల్లని దీవెనలే. మాజీ కౌన్సిలర్ దిలీప్ కుమార్ పేదల పాలిటీ పెన్నిది మనసున్న మహారాజు. పిలవకున్న పలికే దైవం. పేదల కష్టాలు నా కష్టాలు అనుకునే మంచి మనిషి. కరోనా భూతానికి పేదలెవ్వరూ కడుపులు మార్చుకోవద్దని నేను ఉన్నానంటూ పేదవారిని ఏకంగా 330 మందిని గుర్తించి నిత్యావసర వస్తువులు అందించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. నంద్యాల నుంచి ఎందరో ఉన్నత పదవులు పొంది కోట్లాది రూపాయలు ఆస్తు సంపాదించుకున్న నేతలు ఎందరో ఉన్నా పేదలకు ఎలాంటి సహాయం చేయకుండా ఉన్న సమయంలో దేవుడ్లా ఎవరూ సహించని పనిని చేసిన ఆయనే దేవనగర్కు చెందిన మాజీ కౌన్సిలర్ దిలీప్ కుమార్. 26వ వార్డుకి చెందిన మాజీ కౌన్సిలర్ శనివారం వార్డులో 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ చేతుల మీదుగా 330 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈరోజు ఎస్పీజీ గ్రౌండ్ మెస్ మన శ్యామ్ నగర్ ప్రజల వార్డు ప్రజలందరికీ మన మాజీ కౌన్సిలర్ దిలీప్ గారు వారి సౌకర్యంతో మన ఈ వార్డు ప్రజలందరికీ ఒక నెల రేషన్ ఒక వారం బియ్యము కందిపప్పు ఆయిల్ గోధుమ పిండి చక్కెర ఇంకా అన్ని సరిపోయే సరుకులు ఈయన ఈ కరోనా సందర్భంగా ఈ విపత్కర పరిస్థితుల్లో సాయం చేస్తున్నారు. ఆయన దేవుడు సల్లంగా చూడాలి. ఇదే స్ఫూర్తితో నంద్యాల పట్టణంలో ఉన్న పేదలకు మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి అందరికీ పేదలకు వాళ్లకు తోచిన విధంగా సాయం చేస్తే అందరికీ బాగుంటుంది. అది విషయము. ఈ సరుకుల దాత దిలీప్ కుమార్. మన మీడియా మిత్రుల ద్వారా దయచేసి కరోనా వ్యాధి అనేది భయంకరంగా ప్రపంచానంతా కబలిస్తున్నది. దానికి మన వంతు మనం మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన నంద్యాలలో వైరస్ సోకకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించాలి. కానీ ఇక్కడ ఏం సామాజిక దూరం లేదు. ముఖ్యంగా మనకు మనమే సామాజిక దూరం అంటే 1 మీటర్ దూరం ఉంటే దాని చైన్ లింక్ తెగిపోతుంది, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందదు. దయచేసి పోలీసుల మాట వినండి, గవర్నమెంట్ మాట వినండి. దయచేసి అందరూ నిర్లక్ష్యం వహించొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఇది ఒకవేళ వ్యాధి వచ్చినా అంత భయంకరమైనది కాదు. 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ అంటే ఇంట్లో ఉండే హాస్పిటల్లో చూపించుకునే నయమయ్యే వ్యాధి ఇది. కాకపోతే ఇది నయమవుతుందనే నిర్లక్ష్యంతో గుంపులు గుంపులుగా తిరగకూడదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అందరికీ పోలీసు వారి తరఫున నా విజ్ఞప్తి. నేపథ్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు 21 రోజులు లాక్డౌన్ ప్రకటించింది. ఈ కరోనా వ్యాధి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఈ లాక్డౌన్లో సామాన్య ప్రజలు పని లేక వాళ్ళకు ఉపాధి లేక చాలా ఇళ్లలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులను గుర్తుపెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిషోరెడ్డి పిలుపు మేరకు మేము స్పందించి దాదాపు రామ్నగర్లో 330 కుటుంబాలకు ఒక వారం రోజులమైన రేషన్ అందుబాటు చేయాలని చెప్పి నేను నా కుటుంబ సభ్యులు మరియు నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో దాదాపు 5 కేజీలు కరుణ సొన్న బియ్యము, 1/2 కేజీ బ్యాళ్ళు, 1/2 కేజీ కారం పొడి, 1 కేజీ చక్కెర, 1 కేజీ గోధుమ పిండి, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా రేపు రాబోయే రోజుల్లో కానీ ఎక్కడైనా అవసరమైతే మిగతా కార్యక్రమం చేయడానికి కానీ మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కానీ పరిశుభ్రత పాటించి ఈ వ్యాధిని వ్యాప్తి చెందకుండా అది ప్రజల చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళు 1/2 గంటకు ఒకసారి చేతులు కడుక్కొని పరిశుభ్రంగా ఉంటే ఈ వ్యాధి ఎక్కువ వ్యాప్తి చెందదు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నంద్యాలలో చాలామంది దాతలు ఈ కార్యక్రమం నుండి మధ్యాహ్నం పూట అన్నము ఉదయం టిఫిన్ అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇంకా రాబోయే రోజులలో నంద్యాలలో ఏ సమస్య వచ్చినా కానీ నంద్యాల యూత్ మరియు మిగతా కార్యక్రమాలు అందరూ ముందుండి ఈ కార్యక్రమాలన్నీ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంటికి కూడా పెట్టుకుంటాను.
హలో ఏది ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గర తీల ఎవరు తీ ఇల్లు గట్టికి పెడుకోతాలి పైన పైన వాయిస్ గట్టికి పెడుకోతాలి.